హాయ్ ఫ్రెండ్స్, కోకిల గుడ్లు ఎందుకు పొదగాలో ఇవాళ మనం తెలుసుకుందాం. కవులు సాహిత్యంలో కోకిలకు విశిష్ట స్థానం ఇచ్చారు. కంఠం మధురంగా ఉందని చెప్పడానికి కోకిల స్వరంతో పోల్చారు. శీతాకాలంలో వలస వచ్చే కోకిల అరుపు వసంత ఋతువు వచ్చిందనడానికి నిదర్శనం. మనకు సుపరిచితమైన ఆ పక్షి జాతులు 127 రకాలున్నాయి. తూర్పు ప్రాంతాలలో ఉండే ఈ జాతి పిల్లలను స్వయంగా పొదగలేవు. ఇవి పిల్లల్ని పొదగడానికి ఇతర పక్షుల మీద ఆధారపడతాయి. ఇవి గుడ్లను వేరే పక్షి గూటులో పడతాయి. సాధారణ జాతి కోయిలలు గుడ్లను పొదిగే విధానం వింతగా ఉంటుంది. వీటి అరుపు కూడా తేడాగా ఉంటుంది. ఇవి ఒక గుడ్డును వేరు జాతి పక్షి గూటిలో పెట్టినప్పుడు ఆ పక్షి గూటిలను ఒక గుడ్డును బయటపడేస్తుంది లేదా తినివేస్తుంది. గుడ్డు పెట్టిన తర్వాత అది పొదగబడి పిల్ల అయ్యే వరకు గమనిస్తూ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ టు మై ఛానల్.